గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేశం సిస్టర్స్. ఇవాళైతే నేను గర్భా నైట్కి వెళ్తున్నాను అనమాట. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో నేను అందుకని గర్భా నైట్కి నేను లెహంగా ఆర్డర్ చేశాను మింత్రాలో, బట్ లాస్ట్ మూమెంట్ వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారు. రేపు డెలివరీ అంటే ఇవాళ అవ్వలేదు. సో నాకు ఇంకా ఏం వేసుకోవాలో తెలియక నేను చికెన్ కర్రీ కుర్తీ అనుకుంటున్నా, చూడాలి. అండ్ ఇవాళ నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నా, అక్కడంతా ఎలా ఉంటుందో అన్నదంతా వీడియో చూపిస్తాను. ఇంకేంటి ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో నౌ. సో నేను ఈ వైట్ ప్యాంట్లోకి బ్లాక్ కుర్తీ వేసుకుంటున్నా. ఈ రెండు చికెన్ కర్రీ వర్క్స్లోవి. అండ్ ఇందులోకి ప్రజెంట్ నా దగ్గర ఈ 2 pairs ఆఫ్ ఆక్స్ఫర్డ్ జ్యువెలరీ ఉన్నాయి. సో ఇందులో ఏదో ఒకటి పే చేస్తాను, లెట్స్ సీ. దిస్ ఈస్ మై అవుట్ఫిట్ గైస్. అండ్ ఇందులోకి నేను ఇయర్ రింగ్స్ పే చేశాను. అండ్ దిస్ ఈస్ మై ఓవరాల్ లుక్. లెట్స్ గో. అన్ప్లాన్గా మేము 3 members చికెన్ కర్రీ కుర్తీసే వేసుకున్నాం. గైస్ మేము ఇక్కడ నుంచి 5 members వెళ్తున్నాం. మిడిల్లో కొంతమంది జాయిన్ అవుతారంట. అండ్ ఊబర్ బుక్ చేసాం, బట్ ఏదే అని బుక్కే అవ్వట్లేదు. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ, తెలిసి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందేమో. మేము టికెట్ అయితే 300 పెట్టి తీసుకున్నాం. దాని వర్త్ ఉంటుందా లేదా అన్నది నేను మరీ చెప్తాం. గైస్ మేము బుక్ చేసుకున్న ర్యాపిడో పంచర్ అయిపోయింది. సో మేము వాక్ చేసుకుంటే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఇంకో ఆటో బుక్ చేసుకుంటాం. అక్కడ మెయిన్ రోడ్కి వెళ్ళేసి బుక్ చేసుకుంటాం. ఫైనల్లీ ఆటో అయితే ఎక్కేసాను. మేము టోటలీ 2 autos బుక్ చేసామన్నమాట. వాళ్ళు 3 members ఒకదాంట్లోకి వెళ్ళారు, మేము 2 members ఒకదాంట్లోకి వెళ్తున్నాం. మేము లొకేషన్కి అయితే వచ్చేసాం. మేము రావాల్సినది 7కి రావాలి, బట్ మేము 8కి వచ్చినాం. ఎందుకంటే మా క్యాబ్ టైంకి బుక్ అవ్వలేదు, బుక్ అయినాక అది పంచర్ అయిపోయింది అనమాట. సో అందుకనే లేట్ అయిపోయింది. సో చలో ఇప్పుడు వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. మేమైతే ఈ ఫ్లిప్ సైడ్ అన్న ప్లేస్కి వచ్చాం. ఇది నరక్రమగూడలో ఉంది. మాకు అరౌండ్ 30 minutes అలా పట్టింది మా ప్లేస్ నుంచి ఇక్కడికి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ మనం టికెట్ చూపించి వెళ్ళాలి. ఇక్కడ స్క్రీన్ షాట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఓన్లీ వెబ్సైట్కి వెళ్ళి చూపిమంటున్నారు. అండ్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే మన హ్యాండ్కి ఒక స్టాంప్ వేస్తారనమాట. సో దట్ ఈ స్టాంప్ ఉంటేనే వాళ్ళు మనల్ని లోపలికి అలో చేస్తారు, ఆల్ ఎల్స్ అలో చేయట్లేదు. గర్భా అండ్ దాండియా పోతే సేమ్ అని అనుకున్నా ఇన్ని డేస్, బట్ నాకు ఇవాళే తెలిసింది ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది అని. గర్భా అంటే హ్యాండ్తో వేయడం, అండ్ దాండియా అయితే స్టిక్స్తో వేయడం అని. అండ్ ఆ రెండు గుజరాతీ డ్యాన్సెసే. అండ్ మేము వెళ్ళిన కొద్దిసేపుకి దుర్గాదేవి పూజ చేసి అండ్ హారతి కూడా ఇచ్చారు అందరికీ. అందరూ మంచిగా మొక్కున్న తర్వాత ఇంకా డీజే అయితే స్టార్ట్ చేసేసారు. నేను మోస్ట్లీ అన్ని రాక్ క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ వీడియో కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా, ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు ఈ దాండియా నైట్కి. సో ఆకలిగా ఉందని ఇలా తినడానికి బయటకు వచ్చామన్నమాట. ఇలా అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి బయట. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఏది తీసుకుందాం అనుకున్నా. సో నేనైతే మ్యాగీ తీసుకుందామని వెళ్ళాను. ఒక్క ప్లేట్ మ్యాగీ 100 నాకైతే అస్సలు పడతా అనిపించలేదు. పైగా టేస్ట్ ఏమైనా బాగుందా అంటే అది కూడా అస్సలు నచ్చలేదు. ఇలా మీలో ఎవరైనా 100 rupees మ్యాగీ తింటే కింద కమెంట్ చేయండి. యూజువల్గా నేను 50 పెడితేనే చాలా ఎక్కువ పెట్టేసి అనిపిస్తుంది, అండ్ దట్ ఇప్పుడు 100 బెటర్. టేస్ట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు ఇది. ఈ ప్లేస్లోనే ఇలా 2-3 grounds పెట్టారనమాట. మేమైతే ఈ గ్రౌండ్లో వేసాము డీజే అంతా. ఫస్ట్లో అంతా క్రౌడ్ లేదు, కానీ టైం అయ్యే కొద్దీ చాలా క్రౌడీగా కూడా అనిపించింది లోపల. సో అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదని బయటకు వచ్చి ఇలా కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం. అండ్ ఇలా కొద్దిసేపుకి ప్రభాకర్ గారు అండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చారు. మూవీ రిలీజ్ అయింది కదా రీసెంట్గా. సో ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది ఇతను అటిట్యూడ్ స్టార్, మూవీ రిలీజ్ అయింది. సో అందుకనే దాని ప్రమోషన్కి వచ్చారనుకుంటా.
అతనైతే స్పీచ్ బాగా ఇచ్చాడు అండ్ మెయిన్లీ అందరితో చాలా మింగిల్ అయ్యారని నాకు అనిపించింది. వచ్చి నీలాగానే ఫుల్ ఎంజాయ్ చేశాను. అప్పుడు నా పని స్పాట్ లైట్ లేదు, సో ఎక్కువ ఎంజాయ్ చేశా. ఇప్పుడు ఎగరాలను అంత ఎగరలేను, బట్ మేబీ చూస్తాను, ఎగురుతానేమో, వస్తా అందరి దగ్గరికి వచ్చి ఎగురుతానేమో. బికాస్ బాగుంది నాకు ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసి, రేపు మళ్ళా మీరు అందరు సినిమాకి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. వెళ్ళి చూడండి, మీరు చూస్తే హిట్ అయిపోద్ది సినిమా, ఇంకా ఇంకా పెద్ద హిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఫన్, ఎంజాయ్ యువర్ నైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎంజాయ్ పండుగ చెయ్యి బానే అంటూ ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి. సో అండ్ లాస్ట్ 30 మినిట్స్ ఇక మన తెలుగు సాంగ్స్ వేశారు. లాస్ట్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. మెయిన్లీ బాలయ్య సాంగ్స్ వేశారు, నాకైతే చాలా నచ్చింది. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం, నాకైతే 300 చాలా వర్త్ అనిపించింది. సో అందరు వెళ్ళేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేసి బయటకైతే వచ్చాం. అరౌండ్ 11:30 అయ్యింది, స్టిల్ అప్పటికి ఇంకా చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. బికాస్ మేము వెళ్ళింది వీకెండ్ అండ్ దట్టు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇలా ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గణేశం సిస్టర్స్.